విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నగర అధ్యక్షుడు గొంప గోవింద్ ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని అన్ని వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జిగా బోడే వెంకట్‌ను రాష్ట్ర అధ్యక్షుడు సాకే సైల్జనాద్ నియమించారని తెలిపారు. नमस्कार प्रेस मीट मुख्य कारण मेंबरशिप ड्राइव मैं पीसीसी अध्यक्ष सैजाना विजयवाड़ा स्टार्ट जो अलागे इकड़ ग्रेटर विशाखपन तोबई वार्ड संबंधी इक इंचारजल तो मोहन क्रेगा वार्ड प्रसन्न तो अंदर तो माला प्रती कल सीनियर अंदर कंचारजी का नियमित वेंटगारे पीसीसी तो निर्णय इंचारजा आयन तो आईना मैं सिटी कांग्रेस पार्टी अंदर कल प्रती वार्ड मेंबरशिप ड्राइव अभी पेटों से जो प्रती राष्ट्र देश मेंबरशिप ड्राइव पेड़ प्रती मेंबरशिप कांग्रेस पार्टी मल्ल अधिकार होराड़ता अला रेप फिब्रवरी पादयात्र गतमता मल्ल इपड़ू मेंबरशिप ड्राइव तो प्रती वार्ड इंचार्ज गारु नेनु अक्कड वार्ड प्रेसिडेंट सिटी कंटी अंदर प्रती अन्नी वार्डुल्लो तिरुगुतू कंटी वेस्तू अक्कड पादयात्र प्रती वार्डुलो तिरुगुतू अक्कड उन्न स्थानिक संस्थल्लो उन्न प्रॉब्लम्स कूडा तेलुसुकोनी अक्कड संबंधिंचिन अधिकारुलतो मुनिसिपल कमीशनर तो संबंधिंचिन एयैना व्यवहारालु उंटे अक्कड आ समस्यल मीद पोराडुतू अलागे कलेक्टर तो संबंधिंचि చాలా మందికి పెన్షన్లన్నీ అయ్యని ఇయ్యని తీసేయడం అయితే ఇప్పుడు గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా అక్కడ ఉన్న సమస్యల మీద ఈ పాదయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో అవన్నీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యల మీద పోరాడుతూ ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని కూడా మెంబర్షిప్ అవ్వాలని కోరుతూ అలాగే రేపు ఇన్సూరెన్స్ కూడా చేయాలనుకుంటున్నాము విశాఖపట్నం సంబంధించిన వరకు వైజాగ్ గ్రేటర్ ప్రెసిడెంట్ గోవింద్ గారికి अलागे प्रांताल नायकुलंदरिकी पात्रिका मित्रुलंदरिकी नमस्कार नन्नु एपीसी अध्यक्षुडु साके सैलजनाथ गारु वैजाग् पार्लमेंट कांग्रेस पार्टी इंचार्ज गा नियमिंचडं जरिगिंदि दीनि योक्क मुख्य उद्देश्यं एंटंटे प्रथमंगा एक्कडैते वैजाग् पार्लमेंट्लो वेकेंसीस् उन्नायो मंडल स्थायिलो गानी बूत् स्थायिलो गानी लेदा ఆ నియోజకవర్గ స్థాయిలో గాని ఏవైతే పదవులు ఖాళీగా ఉన్నాయో అవి త్వరతగతిన పూర్తి చేయడంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్‌షిప్ డ్రైవ్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందులో ఈ నెల 29వ తారీఖున వైజాగ్ అరకు పార్లమెంట్‌కి సంబంధించిన ఎవరైతే ఎన్రోలర్స్ ఉంటారో ఆ ఎన్రోలర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ ఇక్కడ వైజాగ్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి ఏఐసీసీ నుంచి నేషనల్ కోఆర్డినేటర్ వచ్చి వాళ్ళ టీము ఒక రోజు వెళ్ళి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్వం ఏంటంటే మాన్యువల్గా పుస్తకాల పద్ధతిలో మెంబర్షిప్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం డిజిటల్ మెంబర్షిప్ వైపు చేయాలని సంకల్పం పెట్టుకుంది. డిజిటల్ మెంబర్షిప్ ద్వారా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఓటర్ ఐడి ఫోన్ నెంబరు అలాగే లైవ్ ఫోటో తీసి మెంబర్‌షిప్ చేయడం జరుగుతుంది. దీనికి 5 రూపాయలు స్వీకరించాలని పిసీసీ ఆలోచన చేస్తుంది. దీనికి ఎంతో కొంత బీమా కూడా ఇవ్వాలనే దేశంలో ఏసీసీ కానీ పిసీసీ కానీ ఆలోచన చేస్తుంది. అది త్వరలోనే తెలియజేస్తాం. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో
ప్రతి నియోజకవర్గానికి కూడా ఇద్దరు నియోజకవర్గ కోఆర్డినేటర్స్ కింద నియమించాలని చెప్పి ఈ మెంబర్షిప్ డ్రైవ్ వరకు పిసీసీ ఆలోచన చేసింది. ఆ లిస్టుని పిసీసీ అధ్యక్షులు సాకే శైలజా నాయుడు గారు త్వరలో ఫైనలైజ్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో, ఎవరికైతే పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదా నియోజకవర్గ స్థాయి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ పేరుని వివరిస్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజా నాయుడు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే వైజాగ్ పార్లమెంట్లో ఎక్కువ మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే పెద్ద నగరం వైజాగ్ కాదు. ఖచ్చితంగా వైజాగ్ ప్రాంతంలో రాష్ట్రంలోనే ఎక్కువ మెంబర్షిప్ చేసే బాధ్యతను తీసుకోవాల్సిందిగా నగర అధ్యక్షులకు కానీ ఈ పార్లమెంట్ అధ్యక్షులు భోగి రావణ గారికి కానీ ఉందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశాభావం.